అంటే డాడీ గురించి చెప్పాలంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తా వచ్చారు. సో నేను డాడీ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సన్గా ఆయన నేను చూస్తూ ఎలా వచ్చాను, ఆయన నాకేం నేర్పించారు అనేది నేను షేర్ చేసుకో. డాడీ గురించి అడిగితే అందరూ చాలా హంబుల్ పర్సన్, కామ్ పర్సన్. ఆయన చిన్నపిల్లలతో చాలా బాగుంటారు, ఎవరిని ఒక మాట అనరు, దేవుడు అంటే ఇష్టం, ప్రేయర్కి రెగ్యులర్గా వస్తారు. ఇలాంటి చాలామంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. నేను మా డాడీని నేను యాక్చువల్గా ఆయనతో ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మా నాన్న మా డాడీ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్లో అక్టోబర్న 25th of October సాటర్డే మార్నింగ్ 6 AM ఆయన పుట్టారు. అదే అంటే మా చెల్లి అంటూ ఉంటుంది నేను సాటర్డేనే పుట్టాను, మా నాన్న సాటర్డేనే పుట్టాడని. మా నానమ్మ సరోజిని, సరోజిని నానమ్మ, మా తాతయ్య సుబ్బయ్య. తాతయ్య రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు టికెట్ కలెక్టర్గా. సో డాడీకి బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. డాడీకి మొత్తం మా డాడీ ఇంతకన్నా చిన్న వయసు ఫోటో నాకు దొరకలేదు. సో డాడీ సిస్టర్స్ మొత్తం 4 sisters, యంగర్ సిస్టర్స్, 2 younger brothers. సో ఇక్కడ నేను ముగ్గురిని పెట్టాను, బ్యాక్ సుజాతత్త, సునానత్త, సరసత్త. సుజాతత్త, సునానత్త, సరసత్త. ఒకరిని కావాలని మిస్ చేశా. ఎందుకు చేశానంటే ఇక్కడ కూర్చోన్నారు గీతత్త. గీతత్త ఒకసారి నించో. అలాంటి సెల్ఫ్లెస్ పర్సన్ని నేను ఇంతవరకు చూడలే. మా నాన్నకి లాస్ట్ స్టేజ్లో ఆవిడ క్యారీ చేసింది నాతో పాటు. నేను ఒక షోల్డర్ డాడీని పట్టుకుంటే ఇంకో షోల్డర్ మా అత్త పట్టుకుంది. సో ఆవిడని నించోబెట్టి ఒక్కసారి క్లాప్స్ కొడతారా. సునానత గుడివాళ్ళలో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ జేకబ్ గారు. సార్ నించోండి సార్, జేకబ్ గారు మాస్క్ తీసేసేయండి, ఫేస్ చూస్తారు. జేకబ్ గారు. సో వీళ్ళు డాడీ సిస్టర్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డాడీకి 2 brothers. నెక్స్ట్ నేను క్విజ్ పెడతాను ఎంతమంది సిస్టర్స్ అంత. సో డాడీకి 2 brothers, సాంబాబాయ్, సుబ్బారావుబాబాయ్. సో ఇక్కడ సుబ్బారావుబాబాయ్ ఉన్నాడు. మా బాబాయ్ నెల్లూరులో ఉంటారు. బాబాయ్ వైఫ్ మా పిన్ని, స్టెల్లా పిన్ని, ఎక్కడో దాంకొని ఉంటారు అదిగో స్టెల్లా పిన్ని. వాళ్ళిద్దరికి ఒక కూతురు టింకు, రిబేకా, సూజన్. రిబేకా, సూజన్ అనే నేమ్ డాడీ పెట్టారు కదా. మా డాడీ సూజన్ అని పేరు పెట్టారు పాప. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఎంతమంది సిస్టర్స్ మా డాడీకి, బ్రదర్స్? సో టోటల్ ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6 7 8 కదా, 8 కదా, 4, 2, 7. సో దాంట్లో మా డాడీ నెంబర్ ఎంత? నెంబర్ 1, ఫస్ట్ బోర్న్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మకి, తాతకి ఫస్ట్ బోర్న్ మా నాన్న. ఈయనకి సుమారు మేబీ ఒక 14-15 years ఉండొచ్చు ఈ ఫోటో అప్పుడు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో తలుపు కొట్టారంట ఇంట్లో. 14 years ఉండొచ్చు. సో ఎవరు తలుపు కొట్టారంట, తలుపు తీస్తే మా తాతని కాఫిన్లో పెట్టి తీసుకొచ్చారంట. మా తాత నైట్ డ్యూటీకి ట్రైన్లో టీసీగా వెళ్తున్నప్పుడు హార్ట్అటాక్ వచ్చి చనిపోతే మా డాడీ 14 years అప్పుడు ఫస్ట్ బోర్న్, ఆయన కింద ఇంకా 6 ఉన్నారు, తీసుకొచ్చి 14 years అప్పుడు పెట్టారంట.
ఒక్కసారి ఆలోచించు. డాడీకి రైల్వే జాబ్ ఇచ్చారు, మా తాత జాబ్. ఆయన 2 మంత్స్ చేశారు జాబ్. చేసి నేను ఇక్కడ ఉండిపోకూడదు, లైఫ్లో నేను పైకి వెళ్ళాలి అని తిరుపతికి వెళ్ళి మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. ఆయన విజనరీ డాడీ. మన లెవెల్ ఆఫ్ లైఫ్, మనం చూసే లైఫ్, దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు ఆయన. నేను ఇలా ఉండిపోకూడదు, నేను ఇక్కడికి వెళ్ళాలి అని ఆయన 14-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో బిట్రగుంట విజయవాడ, డాడీ పుట్టింది బిట్రగుంట, విజయవాడలో తాత చనిపోయారు. సో డాడీ, ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, డాడీ ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ అలా ఉండేది. ఇట్లా ఆలోచించరు, అబ్బే లేదు. ఆయన ఎప్పుడు ఒక 2 లెవెల్స్ పైన ఆలోచించేవాళ్ళు. అంటే ఎట్లా ఉండేదంటే, స్ట్రగుల్, డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. నాకు చెప్పేవాళ్ళు, అరే నా దగ్గర 2 ప్యాంట్లు ఉండేవి, ఒక ప్యాంటు ఉతుక్కునేవాడిని, ఒక ప్యాంటు వేసుకునేవాడిని. ఇది ఆయన లైఫ్. నెక్స్ట్. సో ఇది నెక్స్ట్ ఫోటో. సో ఇది యాక్చువల్గా టీసీగా ఆయన అట్లా ఉండి వెళ్ళారు మెడిసిన్లోకి. సో ఇది డాడీ మెడిసిన్ ఆ ఏజ్లో ఉండేవాళ్ళు. సో బేసిక్గా ఏంటంటే, ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఆయన ఒక ఇన్ఫర్మేషన్ కలెక్టర్. ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, వెళ్ళి ఎత్తుక్కుంటా ఉండేవాళ్ళు ఇన్ఫర్మేషన్. ఇంకేమన్నా ఉందా ఇక్కడ, ఏంటి ఇంతేనా, ఇంకేమన్నా ఉందా, ఇలా చేస్తే అలా, ఇలా చేస్తే అలా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట డాడీ దగ్గర. సో ఈ 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన పర్సనాలిటీ ఇది. ఆయన చూడడానికి ఇంత హైటు, ఇంత వెయిట్, ఇట్లా ఉండేవాళ్ళు. కానీ ఆయనకి కొంచెం డీప్గా వెళ్తే ఆయన పర్సనాలిటీ ఎలా ఉండేదంటే, ఆయన ఒక విజనీర్, ఆయన ఒక ఇన్ఫర్మేషన్ కలెక్టర్. ఈ 2 థింగ్స్ డాడీకి ఉంటుంది. నెక్స్ట్. సో డాడీ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఆయన కొన్ని జాబ్స్ చేస్తూ వచ్చారు, బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు, అట్లా చేస్తూ వచ్చి ఎక్కడో ఒక దగ్గర మా అమ్మని చూశారంట. మా డాడీ డాక్టర్ కదా, మమ్మీ టీచరు. సో మమ్మీ స్కూల్లోకి డాక్టర్లు వెళ్తుంటారు కదా హెల్త్ చెకప్స్కి, అలా చూశారంట మా అమ్మని. మరేమో నాకు తెలియదు, అక్కడ చూశారో లేకపోతే బస్సులో చూశారో నాకు తెలియదు. మనం ఎవరినన్నా ఇష్టపడితే ఏం చేస్తాం, వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం కదా. మా డాడీ ఏం చేశారంటే, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అర్థమైందా ఆయన లెవెల్ ఆఫ్ ఇది. సో అలా మమ్మీని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని, ఆయన మెడిసిన్ జాబ్ చేస్తున్న టైంలో ఇది, ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నారు డాడీ, మమ్మీ. సో ఆబ్వియస్గా చూడగలని వెళ్ళి పెళ్లి చేసుకొని ఉంటారు డాడీకి. ఇప్పుడు మీకు చూపిస్తా మా డాడీ ఫేస్ అంత ఆనందంగా ఉంటుంది పెళ్లి ఫోటోలో. నెక్స్ట్. ఇది వాళ్ళ పెళ్లి కార్డు. ఇది ఎక్కడ, మా నాన్న అన్నీ కలెక్ట్ చేసి పెడతాడండి. ఇప్పుడు ఈ ఫోటోలు దొరకడానికి కారణం ఆయనే, నేనైతే చేయను. ఆయన ఎన్ని కలెక్ట్, నా పెళ్లి కార్డు, బాబాయ్ పెళ్లి కార్డు, ఆయన పెళ్లి కార్డు, అన్ని నీట్గా పెట్టుకొని ఆయన కలెక్టర్ అన్నమాట, అట్లా చేసుకుంటా ఉంటాడు. ఓకే, నెక్స్ట్. ఒక్క నిమిషం, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒకసారి చదివేద్దాం. ఆన్ ఫ్రైడే ద 5th March 1982 ఎట్ 4:30 PM ఇన్ డౌనీ మెమోరియల్ హాల్, నెల్లూరు. సో వాళ్ళకి అక్కడ మ్యారేజ్ అయింది, డిన్నర్ ఉందంట 7:30 PM. ఓకే, ఏం పెట్టారో తెలీదు. ఓకే, నెక్స్ట్. మర్చిపోయాను, మా మమ్మీ పేరు లవీనా విద్యావతి. లవీనా విద్యావతి. ఓకే, నెక్స్ట్. సో చూసారా ఈ ఫేస్ చూడండి, ఒక స్మైల్ ఉంది కదా, ఒక ఆనందం. సంపాదించుకున్నాను, వెతికి సంపాదించుకున్నాను అన్న ఆనందం అది. అంటే ఒక రైల్వేలో, ట్రైన్లో పడి జీవితం అటు అయిపోకుండా ఆయన చెప్పేవాళ్ళు లేరు చుట్టుపక్కల. మర్చిపోయాను, మా డాడీ వాళ్ళకి ఆస్తులు గీస్తులు ఏమీ లేవు. వాళ్ళు పుట్టింది ఒక పేద కుటుంబం, అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చారు ఆయన. వాళ్ళ మ్యారేజ్, ఇది వేదాంత్ మీ ఫాదర్,
డాడీ. నెక్స్ట్ మా నాన్నమ్మ ఇక్కడ ఉన్నారు. మమ్మీ డాడీ, మమ్మీ పెడతాదో లేదో అని డౌట్ చూస్తున్నట్టు ఉన్నారు కదా. నెక్స్ట్, సో ఇది వాళ్ళు ఏదో తింటున్నారు పాపం. వీళ్ళంతా మమ్మీ వాళ్ళ కజిన్స్. నెక్స్ట్, డాడీ సూట్ నా దగ్గర ఇంకా ఉంది, ఇంట్లో బీరువాలో ఉంటుంది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎదిగేటప్పుడు ఆయన సూట్ వేసుకొని చెక్ చేసుకుంటే ఇప్పుడు పట్టట్లేదు ఏది కూడా. సో ఇది వాళ్ళ బయటకు వచ్చిన ఫోటో. మీ అందరు కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఉంటాయే, వెళ్ళలేదా? టైం లేదా? నేను ఆవిడ మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లెలు పిన్ని, పిన్ని అన్నమాట. వైజ్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళంతా కూడా నెల్లూరు బ్యాచ్ వీళ్ళందరూ. నెక్స్ట్, సో ఇది ఏదో మేము కొంచెం 3D ఎఫెక్ట్ ట్రై చేసాం. కొంచెం ఏదన్నా 3D లాగా చూపించాలి, వాళ్ళని కొంచెం డిఫరెంట్గా చూపించాలి అని ఒక ట్రైల్ అన్నమాట. సో ఇది విషయం అల్టిమేట్గా ఎక్కడికి వచ్చిందంటే నేను. సో నేను ఫస్ట్ బాన్ డాడీకి. 83లో పుట్టాను నేను, August 31st. తర్వాత ఆయన తర్వాత ఇది నేను, మమ్మీ, డాడీ నెల్లూరులో చెల్లి, డాడీ చెల్లి. మీరు చెప్తాను చూడండి. ఇది నేను చెల్లెలు. నెక్స్ట్, డాడీ నేను ఎప్పుడు అడుగుతా డాడీని, డాడీ కార్ నీదేనా అని. కాదు, ఈ సైకిల్ నాది అంటాడు ఆయన. సో అలా ఉంటారు డాడీ. సో డాడీ నెక్స్ట్ నెల్లూరు, ఒంగోలు, చీరాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఆయన బాస్. డాడీ ఎలాంటి వ్యక్తి అంటే అండి, వర్క్లో వచ్చేసరికి ఆయన చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఎలా అంటే, ఒకసారి ఆయన నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక ఖైదీని తీసుకొచ్చారంట హాస్పిటల్. తీసుకొస్తే ఆయన మీద ఒళ్ళంతా కూడా బాగానే ఉన్నాడంట. మొత్తం చెక్ చేశారు, బాగున్నారు అంత, రిపోర్ట్ అంతా రాశారు. తర్వాత ఆయన్ని నైట్ మళ్ళీ జైలుకి షిఫ్ట్ చేశారు. మార్నింగ్ ఆయన చనిపోయాడు. ఎవరు? ఖైదీ, ప్రిజనర్. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి డాడీ మీద అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆయన బాగాలేడని రాయండి అని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేశారు. డాడీ ఒప్పుకోలా. నాకు ఎప్పుడు చెప్తారు ఆ విషయం, అరే వాళ్ళు ఇంత ప్రెషర్ చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఎంతవరకు వెళ్ళిందంటే సిఐడి, సిబిఐ లెవెల్కి వెళ్ళింది ఆ కేసు. ఆ పోలీసుల మీద వాళ్ళు వచ్చి డాడీ మీద ప్రెషర్ పెడుతుంటే ఆయన ఒప్పుకోలా. నా ఫైండింగ్స్ ఇవి, నా కంక్లూజన్స్ ఇవి, ఇది నేను ఫైనల్ రిపోర్ట్, నేను చేంజ్ అవ్వను. ఆయన అలాంటి క్యారెక్టర్ అండి. నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. నేను నెల్లూరులో ఎలా ఉండేదంటే లైఫ్, ఆల్మోస్ట్ ఈవినింగ్ డాడీ ఇంటికి వచ్చేసరికి నేను రోడ్డు మీద పడి ఆడుకొని, డాడీ వచ్చే టైంకి మురికి బట్టలు వేసుకొని, ఒళ్ళు జుట్టు అంతా దుమ్ము పెట్టుకొని ఆయనకి ఎదురొచ్చేవాడిని. అలా ఉండేది నా లైఫ్ స్టైల్. అంటే చిన్నప్పుడు అటు రోడ్డు మీద ఆడుకోవడం, అందరితో ఆడేసుకోవడం, ఇట్లా ఉండడం, అట్లా ఉండడం వచ్చేసాడు. ఆయనకి నచ్చలే అది, ఇలా అవ్వకూడదు అని. ఆయన ఏం చేశాడంటే, సిఎన్బి అపార్ట్మెంట్ అని నెల్లూరులో ఒకటి ఉంది, ఆల్మోస్ట్ ఫస్ట్ అపార్ట్మెంట్ అది నెల్లూరులో. దాంట్లో రెంట్కి దిగామన్నమాట, సెకండ్ ఫ్లోర్లో రెంట్కి దిగాం. సో దాంట్లో దిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఖాళీ చేసేయమన్నారు. అంటే మేబీ 1 ఇయర్ తర్వాత ఖాళీ చేసేయమన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళిపోవాలి. డాడీ అలా చేయలే, ఫస్ట్ ఫ్లోర్లోకి దించారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఖాళీ చేయమన్నారు. డాడీ ఎక్కడికి వెళ్ళా, గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళు ఖాళీ చేయమన్నారు కొంచెం టైం తర్వాత. డాడీ లేదు, ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చారు మళ్ళీ. ఎందుకు డాడీ, ఎందుకు ఇట్లా ఈ బౌండరీ ఎందుకు నువ్వు వదిలి వెళ్ళటం లేదు, ఎందుకు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అంటే, అరే అసోసియేషన్, నువ్వు ఎవరి మధ్యలో ఉంటున్నావో చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏం చూస్తున్నావు
ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నావు, ఏం నేర్చుకుంటున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు 94-95లో చెప్పారు ఈ మాటలు. ఏం అర్థమయ్యేది కాదు, తర్వాత తర్వాత అర్థమైంది. సో డాడీ గవర్నమెంట్లో సిన్సియర్గా వర్క్ చేశారు, ఆయన బెస్ట్ పెట్టి వర్క్ చేశారు. సో ఇష్యూ ఏంటంటే, డాడీ అట్లా అపార్ట్మెంట్లో ఒక ఫ్లో ఒక రూమ్ నుంచి ఇంకొక దీనికి ఇంకొక అపార్ట్మెంట్ ఇంకో షిఫ్ట్ అవుతా ఉంటే అందరు నవ్వేవాళ్ళు, నువ్వేమైనా పిచ్చోడివే అట్లా అంటే డాడీకి ఈయన ఒక ఫూలా, నువ్వేమైనా ఫూలా, అందరూ ఈ ఒక మాకింగ్ ఎగతాళి, ఓ మీరు ఇప్పుడు ఇటు మారిపోయారా, ఓ ఇటు వెళ్ళిపోయారా. ఆయన ఒకటే నేర్పించాడు, అరే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే నువ్వు ఇది విలువ నా బిడ్డల్లో ఇది రావాలి అని అనుకుంటే బయట పట్టించుకోవాలి. అది నేర్పించాడు ఆయన. అంటే చూడటానికి సింపుల్గా ఉంటారు, ఒక ఆ కాలంలో అంబాసిడర్ షూ వేసేవాళ్ళు ఆయన, ఆయనకి అది వదిలేవాళ్ళు కాదు, అంబాసిడర్ బ్రౌన్ షూ వేసేవాళ్ళు, ఇన్షర్ట్ చేసేవాళ్ళు కాదు, వదిలేసి చేతిలో ఒక బ్యాగ్ ఉండేది. ఏదైనా కానీ నువ్వు నమ్మింది వదలబాకు, బయటోడు ఏమన్నా అనుకొని. ఫస్ట్ నా లైఫ్లో పర్సన్ ఈ మాట నాకు చెప్పింది ఎవరంటే మా నాన్న. బయటోళ్ళకి అది పిచ్చోళ్ళలా ఉంటాడు ఆయన, ఆయన చాలా ఉంటాయి. మా డాడీ చేసి ఎలా ఉంటాయంటే, అంటే ఆయన అంటారు చూసారా, జస్ట్ తీసి పక్కన పడేస్తారు. ఆయన లోపలికి చూసేవాళ్ళు చాలా తక్కువ, నేను చూశాను ఆయన పక్కన నుంచి. సో స్లోగా ఏమైందంటే, ఒక ఇష్యూ అయింది నెల్లూరులో. మేము ఒక మమ్మీ డాడీ ఏంటంటే డిసైడ్ అయ్యారు. ఏమని డిసైడ్ అయ్యారంటే, నెల్లూరు నుంచి మేము ఎక్కడికన్నా వెళ్ళాలి, బయటికి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, వేరే ఊరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. సామాను తెచ్చుకొని లారీలో పెట్టుకొని విజయవాడకి వెళ్తున్నామని డిసైడ్ అయిన తర్వాత డాడీ నాకు చెప్పేవాళ్ళు, నేను ఒక ప్రేయర్ చేసుకున్నాను రా లారీలో కూర్చొని సామాన్లన్నీ ఎక్కించుకొని. ఏం డిసైడ్ అయ్యారంటే, దేవుడా నేను విజయవాడ వెళ్తున్నాను, నాకు రెండు థింగ్స్ కావాలి, ఒకటి నా బిడ్డలకి ఎడ్యుకేషన్ కావాలి, నెంబర్ 2 వాళ్ళకి దేవుడు కావాలి, ఒక చర్చ్ ఇవ్వండి. ఇది ఆయన ప్రార్థన. అందరూ ఆయన పిచ్చోడిని చూసినట్టు చూశారు. విజయవాడకు వచ్చినప్పుడు ఏం చూసుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏం చూసుకొని ఇక్కడికి వచ్చావు, ఎలా సాధిస్తావు, ఏం చేస్తావు, ఎలా ఉండేదంటే లైఫ్. డాడీ ఏమో అప్పుడు చీరాల్లో పనిచేసేవాళ్ళు డాక్టర్గా, మమ్మీ ఏమో నెల్లూరులో టీచర్గా వర్క్ చేసేది, చెల్లెమో గుంటూరులో చదివేది వికాస్లో, నేనేమో విజయవాడలో ఉండేవాడిని ఎస్ఎంసీలో. అప్పుడు ఒకసారి అనాటమీలో ఒక ప్రొఫెసర్ నన్ను కూర్చోబెట్టి ఇంట్రడక్షన్ క్లాస్లో అడిగాడు, ఓకే ఓ సో మీరు ఎక్కడుంటారు అంటే, సార్ హౌస్ విజయవాడే సార్. ఓకే ఓకే, అయితే డాడీ ఎక్కడ విజయవాడలో చేస్తారంటే, కాదు సార్ చీరాల్లో చేస్తారు అని. అదేంటి అది చీరాల్లో అప్ అండ్ డౌన్ చేస్తారా, లేకపోతే వారంకి ఒకసారి వస్తారంటే, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు సార్. మార్నింగ్ 6 కల్లా పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, ఈవినింగ్ 5-5:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు సార్. ఓహో, అయితే మమ్మీ ఏం చేస్తారంటే టీచర్. ఓ విజయవాడలో ఎక్కడ టీచర్ అంటే, విజయవాడ కాదు సార్ నెల్లూరులో నెల్లూరులో టీచరా. నీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్ అంటే, ఒక చెల్లెలు సార్. ఆ చెల్లెళ్ళు ఎక్కడ విజయవాడలో ఏ స్కూల్లో అంటే, విజయవాడ కాదు సార్ గుంటూరులో సార్. వినడానికే వెర్రితనంగా లేదా, ఏంటి డెసిషన్ ఒక ఫ్యామిలీలో అంత అవసరం ఉంది. అందరు తిట్టారు డాడీని, ఇంకేనా పిచ్చా, ఇంకేమన్నా మీ కొడుకుని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా, ఎందుకు ఇట్లా చేసామంటే, డాడీ ఒక్కటే అన్నాడు, నేను నా కుటుంబాన్ని విజయవాడలో ప్లాన్ చేశాను, ఏదన్నా జరగని నేను విజయవాడకు వచ్చా. ఈవినింగ్ అయితే నేను విజయవాడకు వచ్చేయాలి, అదంతే. నా కుటుంబం అక్కడికి రావాలి, అందరు అక్కడికి రావాలి, అది సెంటర్ పాయింట్. బయట ఏమీ లేదండి, బయట ఓన్లీ మాకింగే. డాడీని ఓన్లీ మాకింగే చేసేవాళ్ళు, నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, నువ్వు రాంగ్ డెసిషన్. నాకు మెడిసిన్ సీటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వచ్చింది, మా చెల్లికి మెడిసిన్ సీటు ఎన్ఆర్ఐలో వచ్చింది. అప్పుడు అన్నారు అందరూ, నువ్వు రైట్ డెసిషన్ తీసుకున్నావు అని. రేపల్లి జరిగిందే నీ లైఫ్లో,
అంటే డాడీ దేవుడి మీద డిపెండ్ అయ్యాడు. ఆయన అదే నా ఫేవరెట్ వర్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఆయన వర్డ్ అది. నేను దేవుడిని నమ్ముకోవాలి, ముందుకెళ్ళాలి, ఏదైతే వాల్యూస్ నమ్ముకున్నానో దాన్ని స్ట్రాంగ్గా పట్టుకుని కూర్చోవాలి. ఒకటి నమ్మితే లాస్ట్ వర్క్ అదే. సో అది ఆయన స్లోగా అలా వచ్చారు. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను దీన్ని. సో డాడీ, ఇది డాడీ, దేవుడు ఆయనకున్న జ్ఞానంలో, వాక్యం అంటే సరిగ్గా తెలియని టైంలో ఆయనకున్న జ్ఞానంలో ఇది మా డాడీ. స్లోగ్ ఏమైందంటే నాకు ఇది చాలా వెనకాల ఉండిందనమాట నా హార్ట్లో. ఎందుకు మేము విజయవాడకి రావాలి? ఒక పర్పస్ లేకుండా మేము ఎందుకు రావాలి విజయవాడకి? ఇంత సార్ మీ ఫోన్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఆపేస్తారా? నేను ఆపేనా? సో ఎందుకు రావాలి విజయవాడకి అనేది నా లోపల ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది అనమాట ఎప్పుడు. అందుకని ఏమైందంటే నా లైఫ్ మెడికల్ కాలేజ్లో ఎలా ఉన్నా కూడా నేను ఆఖరికి ఈ క్వశ్చన్ మార్క్ దగ్గరకు వచ్చామండి. అరే నేను ఇట్ట బతుకుతున్నాను, నా లైఫ్ ఇలా ఉంది, కానీ మా మమ్మీ డాడీ ఇలాంటి డెసిషన్స్ తీసుకొని వచ్చారు కదా, మరి నా లైఫ్ దానికి కరెక్ట్గా ఆపోజిట్ ఉంది కదా, మరి ఇట్లయితే ఎంతకాలం ఇట్లా చేస్తానని. సో నేనేం చేశానంటే దేవుని వెతకడం స్టార్ట్ చేశా జెన్యున్గా. అసలు ఏంటి దేవుడు, ఏంటి ఉన్నాడా లేదా, అసలు ఉన్నాడా లేదా, లేకపోతే చిన్నప్పటి నుంచి నాకు సండే స్కూల్లో యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పారు కాబట్టి నేనట్ట ట్యూన్ అయిపోయానా అని నేను వెతకడం స్టార్ట్ చేశాను. నేను విజయవాడలో ఆల్మోస్ట్ అన్ని చర్చెస్ కవర్ చేశాను, క్యాథలిక్ చర్చు, లూథరన్ చర్చు, బ్యాప్టిస్ట్ చర్చు, అన్ని చర్చిలు కవర్ చేశాను. పోయి కవర్ చేసి నేను రివర్ లైఫ్ వర్షిప్ సెంటర్కి వచ్చాను. ఎక్కడ అంటే ఇండియన్ బ్యాంక్ 2002-2003లో ఇండియన్ బ్యాంక్ పైన ఒక ఫ్లోర్లో పెట్టేవాళ్ళు. అక్కడికి వచ్చాను నేను వెతుక్కుంటా వస్తే అన్న వర్డ్ చెప్పారు. వర్డ్ అయిన తర్వాత ఒక రూమ్ ఉంటే నన్ను అప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ అన్న దగ్గర తీసుకెళ్తే అన్న ప్రేయర్ చేసి ఒక మాట చెప్పారు. నేను ఒక పెద్ద గోడౌన్ చూస్తున్నాను, ఆ గోడౌన్ నిండా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుడు నీకు ఆ మొత్తం గోడౌన్ ఇచ్చేశాడు, కాకపోతే నువ్వు అవి తీసుకోవడం అంత ఈజీ కాదు, నువ్వు కొంచెం వర్క్ చేయాలి అన్నారు. అన్నప్పుడు నేను అనుకున్నాను అందరు ఇలాగే చెప్తారులే, నేను బ్లెస్డ్, అందరు ఏ పాస్టర్ అయినా ప్రార్థన చేసి యూఆర్ బ్లెస్డ్ అంటారు, ఈయన కూడా అట్టే అన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయి ఎత్తుక్కున్నాను. మళ్ళీ 2004లో మళ్ళీ అన్న కనెక్ట్ అయ్యాను అన్నమాట. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నేను డాడీ గురించి బేస్ చెప్పుకుంటూ వచ్చానంటే ఆయనకి ఆ కష్టం ఏంటో తెలుసు. ఒంటరిగా చదువుకొని పైకి రావాలి, అలా వస్తున్న టైంలో డబ్బులు లేనప్పుడు, పక్కన నుంచి సపోర్ట్ లేనప్పుడు ఎలా ఉంటుంది కష్టం అన్నది ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏంటంటే గర్వంగా చెప్పుకునేవాడు, నా కజిన్స్ డాక్టర్స్ ఉన్నారు, నా కుటుంబంలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఎందుకు గర్వం అంటే మేము ఈ లెవెల్ నుంచి వచ్చాం పైకి అని ఆయన ఇదన్నమాట. సో నా బిడ్డలు కూడా మెడిసిన్తో ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి లైఫ్లో అన్న కోరిక ఆయన లోపల, అదొక డిజైర్ అన్నమాట. సో నేను ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నేను వెళ్ళాలంటే మా డాడీతో పాటు వెళ్ళాలి. సో ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఏమైందంటే అండి, ఒకసారి నేను ఇట్లానే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. 2006లో వెళ్ళా, మార్చిలో వెళ్ళినప్పుడు ఆయన ఎగ్జామ్స్ కానీ నాకు ప్రేయర్ చేస్తూ మధ్యలో సడన్గా ఆగిపోయి ఆయన ఏమన్నారంటే, ఐ విల్ ఎగ్జాల్ట్ ఇన్ టైమ్ సేస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 2006లో అన్నారు ఆ మాట. అనేసరికి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంది నా లైఫ్లో. ఆ ప్లాన్ జరగాలి అంటే నేను వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. నేను ఎక్కడికో వెళ్ళిపోతే అది జరగకపోవచ్చు. చిన్నప్పటి నుంచి ఎవడన్నా నన్ను గెలికి ఏమవుతావరా అంటే, డాక్టర్ ఎంబీబీఎస్,
డాక్టర్ సందీప్ భార్గవ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ అని చెప్పుకునేవాడిని, కార్డియోథరాసిక్ సర్జన్ అని చెప్పుకునేవాడిని నేను. ఎప్పుడైతే దేవుని మాట నా జీవితంలోకి వచ్చిందో ఆ బలవంతంగా డిజైర్ని పీక పీక పట్టుకొని ఇట్లా ఇట్లా కొట్టేసి, లేదు లేదు ఇది కాదు, ఈ డిజైర్ ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఏదో ప్లాన్ చేశాడు, అది ఉండాలంటే నేను వాక్యంతో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇది ఓకే, నేను డిసైడ్ అయిపోయా. ఇప్పుడు మా నాన్నకి ఎలా చెప్పాలి? ఏ తండ్రి ఒప్పుకుంటాడు నేను ఇక్కడితో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, నేను దేవుడితో వెతకాలనుకుంటున్నాను, మరి ఎట్లా డాడీ అని ఎట్లా చెప్పను ఆయనకి? ఆయన దగ్గరికి వెళ్ళాను, చెప్పాను, ఆయనకి ఆయనకి నచ్చలా. ఇదేంటి నా కొడుకు మీద నేను ఇన్ని ఆశలు పెట్టుకొని ఉంటే వాడేంటి ఇట్లా రివర్స్లో మాట్లాడతాడు ఏంటి అని చెప్పి అలా అన్నారు. ఆ టైంలో కొంచెం డాడీ రెసిస్టెన్స్ ఇచ్చారు, వేరే వాళ్ళ ద్వారా చెప్పించారు, అరే బాబు మార్రా నాయన నువ్వు, ఇది కాదు, ఇట్లా ఉండాలి. మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసారా దేవుడిలోకి, దేవుడి కోసం ఇది చేయి అది చేయి అని చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించారు, మారలా. ఎందుకు మారతాం, ఆయన బ్లడ్ కదా. సో ఇలా అయింది. నాకున్న జ్ఞానంలో దేవుడిని తెలుసుకుంటూ 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 వస్తున్నాను. 2010-09 ఆ టైంలో ఏమైందంటే కంప్లీట్గా లైఫ్ జీరో అయిపోయింది అన్నమాట, జీరో. ఇంకా కళ్ళ ముందు ఫుల్ డార్క్నెస్. నేను ఏదైతే 2006 నమ్మానో అది జరుగుతుందో జరగదో అన్న క్వశ్చన్ మార్క్ లైఫ్లో. ఇప్పుడు నేను మళ్ళీ డాడీని ఫేస్ చేయాలి. 2010 ఏం చెప్పాలి ఆయనకి? ఇప్పుడు నేను ఆయన దగ్గరికి పోయి ఈ 4 డాడీ చర్చ్కి ఆయన ఫస్ట్ నుంచి చర్చ్కి వచ్చేవాళ్ళు. ఏ చర్చ్ అయినా, బ్యాప్టిస్ట్ చర్చ్ అయితే బ్యాప్టిస్ట్ లోన్ స్టార్ చర్చ్, ఏ చర్చ్ కన్నా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా వాక్యానికి కనెక్ట్ అవుతూ వచ్చారనమాట 4. సో ఇప్పుడు 2010 నేను ఇప్పుడు ఆయన ఫేస్ చేయాలి. అందరూ వచ్చి అడిగేవాళ్ళు, ఒరే నువ్వేనా పిచ్చోడవే ఏంటి, 4-5 వేస్ట్ అయిపోయింది లైఫ్లో, ఇప్పటికన్నా నువ్వు యూటర్న్ తీసుకొని ఇలా వెళ్ళు, లైఫ్ బాగుపడుతుంది, ఇప్పటికన్నా చేయరా అంటే నేను వాళ్ళతో ఒకటే అన్నా, సార్ మీరు చెప్పింది నిజమే కానీ నేను అలా చేయలేను సార్. అందరితో అదే అనేవాడిని, నువ్వు చెప్పింది నిజమే సార్ నేను అలా చేయలేను అనేవాడిని. ఇప్పుడు అదంతా వదిలేయండి, బయట వాళ్ళు వదిలేసండి, అది ఎప్పుడు ఉండేదే. మా నాన్నని ఫేస్ చేయాలి నేను. ఆయన ఆయన రూమ్లో వీల్ చైర్లో కూర్చో ఉన్నారు, నేను పోయా డాడీ దగ్గరికి పోయి డాడీ పక్కన కూర్చొని. నేను ఎప్పుడు డాడీని ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఉంటాయి, తండ్రి కొడుకుగా మా ఇద్దరి మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అప్పటికే సెటిల్ అయిపోతాయి, అన్నీ అప్పటికే సెటిల్ అయిపోతాయి, అరుపులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కానీ మేజర్ డెసిషన్స్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఆయన్ని ఒప్పించుకొని వెళ్ళడానికే నేను ప్రయత్నం చేసేవాడిని. సో ఆయన ఏమో వీల్ చైర్లో కూర్చో ఉన్నాడు, నేను పోయాను, పోయి డాడీ ఆయన అడిగారు ఏం చేయాలనుకుంటున్నావురా, ఇప్పుడు ఎట్లా చేద్దాం, ముందుకు ఎట్లా వెళ్ళాము. డాడీ వాక్యం చెప్పారు. డాడీ ఏం చెప్పారంటే మనం నమ్మినప్పుడు నీతి వస్తుంది అంట డాడీ, ఆ నీతి అంట నడిపిస్తుంది అంట అట్లా చెప్పా. నీతి గురించి చెప్పా ఆయనకి. డాడీ నేను ఇప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు కదా, నేను మధ్యలో తిరిగి వెళ్ళిపోయాను అనుకో, నా లైఫ్ చూసి నా చెల్లె దేవుడి దగ్గరికి రాదు, నేను ఎట్లా తిరుగుతాను? నేను నమ్ముకుంటూ వెళ్తా, ఏ జరిగితే అది జరుగుతుంది, నమ్ముకుంటూ వెళ్తా అంటే ఆయన ఒక్కటే అన్నాడు తెలుసా మొత్తం విని, సరేరా లగేజ్ చెయ్యి ముందుకెళ్ళు, నువ్వు అట్లనే వెళ్ళు అన్నాడు. ఇది అండి డాడీ. సో ఆయన కూడా స్టార్ట్ చేశాడు దేవుడిని సీరియస్గా వెతకడం. వెతుకుతూ వెతుకుతూ ఏమైందంటే చాలా ఉన్నాయి ఆయనతో జర్నీ, వాక్యం అట్లా. ఇప్పుడు ఎప్పుడు మేము సండే చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చి అన్నాను కూర్చున్నప్పుడు అడిగేవాడిని, డాడీ ఏం చెప్పారు వాక్యం అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే నువ్వు చెప్పు అంటారు. ఏం చెప్పను, నేను చెప్పను, నువ్వు చెప్పు అంట. అంటే అప్పుడు పాయింట్స్ చెప్తారు, ఈరోజు బ్లేమ్లెస్ గురించి చెప్పారు, ఈరోజు ఇట్లా చెప్పారు, 1, 2, 3, 4, 5, 6 అని పాయింట్స్ చెప్తారు అన్నమాట. సరే సరే డాడీ అని. సో ఆయన ఆయన కూడా దేవునిలో ఎదగడం, ఆయన వాక్యంతో కనెక్ట్ అవ్వడం అదొక అదొక ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకు చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి ఏలూరికి బస్సులో వెళ్ళేవాళ్ళు డాడీ,
అరే ఈరోజు బస్సులో సినిమా వేశారా, నేను చూడలేదు, నాకు చాలా ఇష్టం ఆ మూవీ కానీ నేను చూడలేదు, నేను తిరిగిపోయానురా, ఇట్లా తిరిగిపోయి నేను దేవుడి మాటని గొప్ప చేశాను అని అంటే ఆయన అది డాడీ. సో ఇలా ఇద్దరం ఇది ఎట్లా అంటే లైఫ్ నేను మా నాన్న దేవుడు వాక్యం ఇలా వెళ్తూ ఉంటుంది మాది లైఫ్ డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఇది డాడీ ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు అనమాట. ఇజ్రాయెల్కి మమ్మీ డాడీ ఇద్దరు 2012లో వెళ్ళారు. వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఫోటో ఇది ఆయన. నెక్స్ట్ ఒకసారి పాజ్. నాకు ఈ ఫోటో చూస్తే ఏం ఆలోచిస్తున్నారా అని క్వశ్చన్ మార్క్. ఇక్కడేమో అబ్రహాం గారు ప్రేయర్లో ఉన్నారు, ఇక్కడంతా బ్రదర్స్ ప్రేయర్లో ఉన్నారు, ఇక్కడ ఎవరో ఒకటి పైకి చూస్తున్నారు. కాకపోతే ఈయన ఏదో ఫోకస్డ్గా ఉన్నారు ఆ పాయింట్ ఆఫ్ ఆ పాయింట్లో. మేబీ వాక్యం గురించే ఉండి ఉంటుంది ఆ టైంలో. నెక్స్ట్ ఆయన స్లోగా వాక్యంతో స్ట్రాంగ్ అవుతూ ఈ ఎండ్ లైఫ్ ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన నా లోపల క్వశ్చన్ మార్క్ అండి, ఏంటి నెక్స్ట్ ఏంటి. సరే వెతికాం ఇద్దరం, నేను డాడీ పార్ట్నర్స్ వర్డ్ ఆఫ్ గాడ్. సో ఏంటి డాడీ, ఇప్పుడు డాడీకి ఒక డిసీజ్ వచ్చింది, ఏంటి నెక్స్ట్, 73 ఇయర్స్, ఏంటి నెక్స్ట్ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఇజ్రాయెల్ చూడండి మూల. ఇది బర్త్డేస్ టైంలో మేమందరం ఒక ఫ్యామిలీగా మాకు వచ్చిన చిన్నపాటి దీంట్లో ఆయన కొంచెం విసిగిస్తూ పాటలు పాడుతూ ఏదో చేసాం. ఇది March 5th మమ్మీ డాడీ పెళ్లి రోజు మొన్న 2021. ఇద్దరు డాడీ, నేను అన్నా డాడీని ఒకసారి నేను ఫ్రెంచ్ పీరియడ్లో చూడాలనుకుంటున్నాను డాడీ అని మా డాడీకి నేను షేవింగ్ చేశాను. ఆ రోజు ఫ్రెంచ్ పీరియడ్ పెట్టాను అనమాట, పెట్టి ఆయన చేత March 5th 21st ఆయన చనిపోయారు. March 5th మేము వర్షిప్ చేసుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఇన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఆ ఫ్యామిలీకి దేవుడిచ్చిన విషయం ఏంటంటే అండి, దేవుడు హెల్ప్ లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. ఆయన డెసిషన్ మేకింగ్లో దేవుడు హెల్ప్ లేకపోతే లైఫ్ ఒక అంటారు చూసారా, ఏదైనా కుక్క చింపిన విస్తర చింపిన ఒక అది అయిపోయింది అది లైఫ్. ఆయన డెసిషన్స్లోకి దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఆ డివైన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే. సో దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాం, దేవుడా మాకు బుర్ర ఉందో లేదో, మేము స్ట్రాంగో కాదో, కానీ మీరు మీ మర్సీలో మా అమ్మ నాన్న లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేసి ఇన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్కి వచ్చారని చెప్పి. సో ఆ రోజు థ్యాంక్స్ చెప్పి కేక్ బాగుంది ఆ రోజు, నేనే తిన్నాను. ఒక నిమిషం, ఇది డాడీ లాస్ట్ స్టేజ్. మేబీ ఒక 2 డేస్లో ఆయన చనిపోతాడు అనుకుంటా. ఆయనే బలం వచ్చింది ఆయనకి,
లేసారు కూర్చున్నారు లేసి కూర్చొని రెడీ అయ్యి వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని వర్షిప్ చేశాడు ఆయన ఒకడే గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ ద సీమ్స్ టు బి నో వే అని చెప్పి వర్షిప్ చేసుకుంటూ వచ్చాడు ఆయన నేను వెళ్ళి కూర్చొని నేను రికార్డ్ చేశాను రికార్డ్ చేస్తే నా సైడ్ ఇలా చూశారు సడన్గా ఒక్కరే కూర్చొని ఆయనకి పాల్ విల్బర్ గారి సాంగ్స్ అంటే బాగా ఇష్టం రోనీ రోనీ ఆన్ యువర్ వాల్స్ ఆఫ్ జెరూసలేం ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట ఆయన పెట్టుకొని ఆ రోజు మటుకు గాడ్ విల్ మేక్ ఏ వే సాంగ్ పెట్టుకొని ఆయన వర్షిప్ చేస్తూ ఉన్నారు చూశారు నన్ను ఇదేంట్రా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని సాంగ్ పర్లేదు సో ఫార్వర్డ్ చేయరా ఉంటుంది డాడీ కూర్చొని ఆయన వర్షిప్ చేసుకున్నారు ఇది డాడీ వాల్యూమ్ వస్తుందా మనకి వాల్యూమ్ వస్తుందా డాడీ అన్నతో మాట్లాడారు ఇదేంటంటే అన్న డాడీ నేను డాడీ అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు నేను ప్రైజ్ లాడ్ అంటారు ఇక్కడ నేను రూమ్లోకి సడన్గా వచ్చి డాడీ నేను ఒక చిన్న వీడియో చేయి నేను అన్నకు పంపిస్తాను అంటే వెంటనే స్టార్ట్ చేయన్నారు అక్కడ ప్రిపరేషన్లు పేపర్ పెన్లు పెట్టుకొని కూర్చోవడం రాసుకోవడాలు ఏమీ లేవు నువ్వు స్టార్ట్ చేయన్నారు నేను కూర్చొని ప్లే రికార్డ్ నొక్కే ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు వీళ్ళు తర్వాత అన్న కొంచెం వాల్యూమ్ అది చూసుకుంటే వస్తుందా పెట్టండి ఏం చేశారు రాల నాకు వాల్యూమ్ రాల సరే ఓకే తర్వాత పెట్టండి లేదు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇష్యూ ఏంటంటే అండి మనం ఒకటి నమ్మాము లైఫ్లో దానికి మా డాడీ నాకు సపోర్ట్ చేశారు ఓకే ఆయన ఆ ప్రాసెస్లో ఆయన కూడా చేంజ్ అయ్యారు ఆయనకు కూడా బాగా స్ట్రెంగ్త్ వచ్చింది ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది వెళ్ళిపోతున్నాను ఆయన నాతో ఒక మాట అన్నారు ఏమన్నారు తెలుసా చాలా పవర్ఫుల్ వర్డ్ ఆయన పనుకొని నన్ను చూసి బాబు డోంట్ వరీ గాడ్ ఈస్ దేర్ అని చెప్పారు నాకు ఆయన లాస్ట్లో నాతో మాట్లాడిన మాటలు ఇవి భయపడబాకు డోంట్ వరీ గాడ్ ఈస్ దేర్ దేవుడు చూసుకుంటాడు ఏదైతే నమ్ముతున్నావో జాగ్రత్తగా నమ్ముకొని పో అన్నాడు నాతో ఏం భయపడబాకు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇది ఎవరికి అర్థమవుతుంది బయట ఒక కొడుక్గా తండ్రిగా మేము పోతున్న స్ట్రగుల్ బయట వరల్డ్లో మాకున్న నేము ఇది అది ఇది అన్నీ పక్కన పెట్టేస్తే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్లో దేవుడు ప్లే అన్న మాట్లాడారు నాతో పాజిటివ్ చెప్తాను మీనింగ్ ఏముంది లైఫ్కి లైఫ్కి మీనింగ్ ఏంటి మనము ఒక మనిషిని అతను వేసుకునే బట్టలు బట్టి అతనుకున్న ఆస్తులు బట్టి అతనుకున్న బిజినెస్ బట్టి ఇది కదా మనం జడ్జ్ చేస్తాం ఇంకొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డీప్లోకి వెళ్ళి పర్సనాలిటీ చూస్తారు ఈ మనిషి ఎలా ఆలోచిస్తాడు ఇది ఎట్లా అతని యొక్క రిఫ్లెక్సెస్ ఎలా ఉంటాయి అతను ఎట్లా రెస్పాండ్ అవుతాడు ఈ చూసి ఆలోచిస్తారు కొంతమంది కొంచెం డీప్లోకి వెళ్ళి స్పిరిట్లోకి వెళ్ళి ఆలోచిస్తారు మా నాన్నని 80% మెంబర్స్ ఆయన్ని తక్కువ చేస్తూ వచ్చారు
ఎందుకు తక్కువ చేస్తూ వచ్చారంటే ఆయన్ని బయట నుంచి చూశారు వాళ్ళు, కోర్లో చూడాల, దగ్గర నుంచి చూడాల, బయట నుంచి చూసేవాళ్ళు అన్నమాట. నాకు నచ్చేది కాదు బయట వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు మా నాన్న గురించి, మీ డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు ఇలా అని. నేను ఒకసారి పోయి డాడీని అడిగా, ఏం డాడీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, అరే మనం ఏం నమ్ముతున్నామో స్ట్రాంగ్గా పట్టుకో, బయట వాళ్ళు అంటారా, వాళ్ళు బట్టలు చూస్తారు. నేను ఇంతే, నేను నా బెస్ట్ ఉంటా, నా వేసే బట్టల్లో బెస్ట్ ఉంటా, వాళ్ళకి నచ్చకపోవచ్చు, అలా అని వాళ్ళనేది నువ్వు పట్టించుకోపోకు, నువ్వేంటో నువ్వు అట్లా బతుకు, ఇదన్నమాట ఆయన ఆయన. సో ఇష్యూ ఏంటంటే అండి, ఇలాంటి లైఫ్ బతికిన ఆయన జీవితంలో పైకి రావాలి, ఒక మెడిసిన్ సంపాదించాలి, మంచి ఇది ఉండాలి అనుకునే ఆయన, నేను వచ్చి మధ్యలో మొత్తం తారుమారు చేసేసాను లైఫ్ని, ఇటు వచ్చారు లైఫ్ ఎండింగ్కి వచ్చారు, 21st March చనిపోయారు, ఇంతేనా లైఫ్, ఏంటి నెక్స్ట్, జీవితం అంతా దేవుడు 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 అనుకొని ఇప్పుడు ఏంటి నెక్స్ట్. పాస్టర్ గారు నాకు కాల్ చేశారు 21st March మన పాస్టర్ గారు అన్న కాల్ చేసి, నాకు తెలీదు ఇది రైట్ ఆర్ రాంగో, నేను ఆడియో బయటకు పెట్టడం, కానీ నేను ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది డాడీ యొక్క బిలీఫ్స్, ఇవి దాన్ని దేవుడు ఎలా ఆనర్ చేశాడు, ఏం జరగ. చాలామంది నాకు ఏం చెప్పారంటే అండి, మాకు దేవుడు చెప్తున్నాడు మీ నాన్న చనిపోతాడు అని చెప్పారు చాలామంది పాస్టర్లు, అంటే వెల్ విషర్స్, వాళ్ళు వరే బాగాలేదు కదా ఆయనకి, దాని గురించి ప్రేయర్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ చెప్పారు, మంచిదే ఆయన చనిపోతారు మంచిదే, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి, చనిపోయారు నెక్స్ట్ ఏంటి, ఎవరు చెప్తారు నాకు అన్న చెప్పారు, వింటారా ప్లే. I really just sit around half an hour for me extra. The service which has to begin at 11:24. Today it's beginning at 12:04. వినపడుతుందా? లేదు కదా, నేనే చెప్పేస్తా, ఆఫీస్ నేనే చెప్పేస్తా. అన్న ఏమన్నారంటే 11:24 నేను చర్చ్ స్టార్ట్ చేయాలి సర్వీసు, దేవుడు నన్ను అలౌ చేయనీలేదు 11:24 స్టార్ట్ చేయడానికి, 12:04 అయింది అని ఆయన మినిట్స్లోను సెకండ్స్లోను చెప్తూ వచ్చారు, 12:04 అయింది, ఎందుకు డిలే అయిందంటే దేవుడు నన్ను మీ డాడీ గురించి ప్రేయర్ చేయిస్తూ ఉంచారు అని చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారంటే, సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు వర్డ్ చెప్తూ మధ్యలో దేవుడు నన్ను ప్రేయర్ చేయమన్నారు, ఏ క్షణంలో అయితే నేను ప్రేయర్ చేశానో అదే టైంలో హాస్పిటల్లో మీ ఫాదర్ని దేవుడు తీసుకున్నారు అని చెప్పి చెప్పారు అన్నమాట. మన గొప్ప దేవుడు మా నాన్నకు ఒక పేరు ఇచ్చాడంట, ఫెయిత్ఫుల్ అన్న చెప్పారు పాస్టర్ గారు. దేవుడు మీ డాడీకి ఒక పేరు ఇచ్చారు, ఫెయిత్ఫుల్. అంత ఈజీగా వచ్చింది అనుకుంటున్నారా అండి ఆ మాట? మనకు వస్తుందా ఆ మాట? ఈ మూమెంట్లో మనం చనిపోతే మనకి దేవుడు ఏం పేరు పెడతాడు? అక్కడ తాగిపోలా, ఇంకా డెప్త్లోకి తీసుకెళ్లారు. ఏం చెప్పారంటే, మీ డాడీ ఇప్పుడు 3rd heaven ఉన్నారు అని చెప్పారు. పాతాళం కాదు, పారడైజ్ కాదు, 1st floor కాదు, 2nd floor కాదు, 3rd floor కాదు, 3rd heaven. 3rd heaven ఏం చేస్తాం మనం? వర్షిప్ చేస్తాం. Psalms 115 ఉంటుంది, అయ్యా డెడ్ కెనాట్ వర్షిప్ యూ, నార్ పీపుల్ హూ గో ఇన్ టు సైలెన్స్ దే కెనాట్ వర్షిప్ యూ. అంటే దాని అర్థం ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు మృతులు నిన్ను ప్రైజ్ చేయలేరు, సైలెంట్గా వెళ్ళిపోయి సైలెన్స్లో ఉన్న వాళ్ళు నేను ప్రేస్ చేయలేరు. అంటే మా నాన్న అక్కడ వర్క్ ప్రేస్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఆయన చచ్చిపోలా, ఆయన సైలెంట్గా లేడు. ఈ ఎప్పుడైతే నాలెడ్జ్ నా లోపలికి వచ్చిందో వెంటనే లేచెళ్ళి చేతులు కడుక్కొని ఆనందం తిన్నా ఆ రోజు, డ్యాన్స్ ఆనందం. అంటే
ఈ నాలెడ్జ్ నా లోపలికి రాకపోతే నా లోపల ఖండింపు అలాగే ఉండిపోయేది కదా. అయ్యో మా నాన్నకి నేను ముందే డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి ఉంటే బాగుండేది, అయ్యో మా నాన్నకి ట్రీట్మెంట్ ఇంకో రకంగా ఇచ్చి ఉంటే బాగుండేది, అయ్యో చేతులార ఎందుకు ఇలా జరుగుతుంది, అయ్యో ఇప్పుడు టైంది నెక్స్ట్ టైం జరుగుతుందో, ఎన్ని కండమ్నేషన్స్ ఉంటాయి కదా. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ లేక అది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పాదాలు ఎంత గొప్ప పాదాలు, అది మన అన్న. సో నేను ఏం చేశాను ఏం ప్రిపేర్ నాకు తెలీదు, ఇక్కడ వచ్చినట్లు మాట్లాడాను. డాడీ లైఫ్ అండి ఇది, అలాంటి గాడ్ ఆనర్ చేసిన లైఫ్ని మనం ఎలా ఆనర్ చేయాలి. ఏదో సింపుల్గా ఒక కాఫిన్లో పెట్టేసి మూత మూసేసి పడేసి ఒక రెండు ఇట్లా చేసేస్తే సరిపోతుందా? లేదు కదా. లేదు నేను ఒక మంచి టూంబ్ కట్టి గ్రనైట్తో స్టోన్ వేసేసి గందరగోళం చేస్తే ఆయనకు ఆనర్ ఇచ్చినట్ట కాదు కదా. లేదు ఇంత పెద్ద మీటింగ్ పెట్టేసి ఇంత పెద్ద ఇది కట్అవుట్స్ పెట్టి ఇది చేస్తే ఆయనకు ఆనర్ ఇచ్చినట్ట కాదు కదా. సో ఎవ్రీ టైం నేను బౌండరీ దగ్గర ఉన్నప్పుడు నేను మా నాన్న కొడుకుని నేను ఈ బౌండరీ దాటకూడదు అని నా లోపల రింగ్ అయితే కదా ఆయనకు ఆనర్ ఇచ్చినట్టు. సో ఇక్కడితో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇది ప్రసాదరావు గంగపట్ల ఫెయిత్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ గంగపట్ల ప్రసాదరావు, డాక్టర్ గంగపట్ల ప్రసాదరావు, ద వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ థింగ్. అండ్ డాడీ గురించి ఏమన్నా మాట్లాడతారా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మేబీ ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ఎవరన్నా నేను ఫేస్ టు ఫేస్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసానంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అందరు కలిసి ఓకే వదిలేసేయండి. ఎవరన్నా డాడీ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతలోకి నేను ఇంకొకటి ఏదైనా వేస్తాను. మా పెద్దనాన్న ప్రసాద్ గారు వైజాగ్లో ఉంటారు, ఆయన ఒక వీడియో పెట్టారు డాడీ గురించి మాట్లాడుతూ. డాడీ ఏమన్నారంటే, డాడీ చిన్న డాడీలో గమనించిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయన అంట చదువు స్టడీస్ మీద చాలా ఎక్కువ కూడా వర్కౌట్ చేసేవాళ్ళు అంటే. ఎలా అంటే, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి అంటే ముందు ఇయరే ఆయన ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి నాకు చెల్లికిచ్చేవాళ్ళు. అరే నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుంది, నువ్వు ఇట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు. ఆయన అంతా అండర్లైన్ చేశారనమాట పెద్దరాడి డాడీ గురించి చెప్తూ, ముఖ్యంగా పిల్లల చదువులు. అదే అండి నేనేది, ఏదైతే మా డాడీ డిజైరో ఆ డిజైర్ ఆయన దేవుడితో పనిచేసుకున్నాడు దాంతో. సో ఇది అవుతుంది కదా. ఎవరన్నా ఇట్లా కాదులే, నేనే పేర్లు పెట్టేస్తాను. సునీల్ గారు రండి. నో నో, యూ స్టాండ్ దేర్ అండ్ యూ టాక్ ఫ్రమ్ దేర్. I am associated with the family from last 2 years, I think about 7 years. Uncle nannu eppudu chusina sare ma abbayini okate annavallu, nu doctor avvali rasindi blaga. Nen business man andi, ayana ela avutadante avutadu ante maata annavallu eppudu doctor avvali chende. But I couldn't fulfill his dream. Because
as a businessman. My son also will be a businessman only. He won't come as become a doctor. Really missing him. He was always very present person. Chala soft ga maatladu anta ni manchi maatlu cheppevallu. Even she always happy. ఏ రోజు వాళ్ళ మొహంలో నేను సాడ్నెస్ చూడలాడుతున్నారు. ఐ వింటూ నాకు ఏడుపు వస్తుంది దాని నుంచి. ది వే ది స్ట్రగుల్ ఫ్రమ్ నెల్లూరు టు విజయవాడ. బాబేమో గుంటూరు చదువుదాం, బాబేమో విజయ చదువుదాం, బా నెల్లూరుకి వెళ్దాం, వీరమ్మ ఇటు చేద్దాం, తీరాలలో ఇవన్నీ వింటుంటే రియల్లీ నాకు అంత స్టోరీ తెలియదు. వాళ్ళు వింటే నాకు ఏడుపు వస్తుంది. నేను యాక్చువల్లీ వెళ్ళిపోవాల్సింది. వాళ్ళు చెప్పే స్టోరీ వింటుంటూ వింటూ నాయి కాదు రియలీ సార్ ఇట్ వెరీ సాడ్ టు మిస్ హిమ్. హీ వాజ్ సచ్ ఎ జెంటిల్ మ్యాన్. సార్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ సునీల్ గారు, మన బీసెంట్ రోడ్లో ప్రింట్ షోరూమ్ ఉంటుంది కదా సార్దే, అది మా నైబర్ సారు. మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు పక్కన పక్కనే. మన చాలా చర్చ్ ప్రోగ్రామ్స్కి సారు వాళ్ళ ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. క్రిస్మస్ ప్రోగ్రామ్కి, సన్ ఆఫ్ డేస్కి, వీళ్ళన్నిటికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి, ఆ టేబుల్కి వెళ్తున్నాను, కూర్చోండి ఒక నిమిషం కూర్చోండి. ఇప్పుడు అబ్రహాం గారు, అబ్రహాం గారు అంటే నేను ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టను, ఒక 2-3 చేసి ఫుడ్ స్టార్ట్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు అంకుల్తో పరిచయం అంటే రివర్ లైఫ్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీలో సందీప్ గారు, మేము అందరం పాస్టర్ గారు అన్న డేవిడ్ పాస్టర్ గారు మమ్మల్ని చెన్నైకి తీసుకెళ్ళారు డాక్టర్స్ క్రిస్టియన్ డాక్టర్స్ నెట్వర్క్ కాన్ఫరెన్స్కి. అక్కడ సందీప్ భార్గవతో పరిచయం, చర్చకు వస్తున్నా సరే అక్కడ ఒక టెస్ట్ మనీ ఒకరు చెప్పుకుని పరిచయం పెరిగింది. తర్వాత అలా పీజీ ప్రిపరేషన్కి తను, నేను తను ఒక కొన్నోలు ప్రిపేర్ అయ్యాము. తర్వాత చర్చిలో సెల్ గ్రూప్స్ చర్చిలో వర్క్ చేస్తూ పరిచయం పెరిగింది. అలా పరిచయంతో వీళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు మాటల్లో చూస్తే అంకుల్ డాక్టరు, అంకుల్ ఈజ్ ఫ్రమ్ తిరుపతి. ఇట్లా మా డాడీ కూడా తిరుపతే. ఇంకా క్లోజ్గా చూస్తే ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, మా డాడీ అని వాళ్ళ డాడీ. ఆ తర్వాత తెలుసు డాడీ కన్నా ప్రసాదరావు అంకుల్ జూనియర్ అనమాట. ఇక్కడ అంకుల్ది చెప్పాల్సి వస్తే అంకుల్ ప్రతిసారి కనిపించినప్పుడు అంటే ఆయన వే చూసుకుంటూ వస్తే కెరీరు, తర్వాత ఫ్యామిలీ అన్న చూసే మెయిన్ చదువు కెరీర్ ఉండేది. అదే దానికంటే మెయిన్ థింగ్ ఏంటంటే కంపారిజన్ ఆల్వేస్ నాకు మా ఫాదర్కి వాళ్ళ ఫాదర్కి కంపారిజన్ వస్తూ ఉండేది. ఎప్పుడు కూడా అంకుల్ దేవుణ్ణి నమ్ముకుంటమే కాదు, దేవుణ్ణి వదలలేదు, వాక్యం నేర్చుకునేవాళ్ళు. సేమ్ అలానే ఉంటూనే మా డాడీలాగే ఉంటూనే, బట్ ఈయనలో మెయిన్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి వదలకపోవటం, అది చాలా మంచి క్వాలిటీ. ఆల్వేస్ ఆ కంపారిజన్ వస్తూనే ఉంటుంది. మా డాడీని కూడా సందీప్ వాళ్ళ డాడీలాగా దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి అనేది కోరిక ఉంటుంది. మొన్న పాస్టర్ గారు చెప్పినప్పుడు కూడా ప్రసాదరావు అంకులు, ఆయన లైఫ్ ఇక్కడ ఎండ్ అయింది కానీ హెవెన్లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది చూశానో గాడ్ ఆనర్ చేశారు, గాడ్ తీసుకొని వెళ్ళారు, గాడ్ ఒక ఆనర్ ఇచ్చారు అని తీసుకున్నప్పుడు నాకు అది మా డాడీకి కూడా ఇది కావాలి. అంటే మా అంకుల్ యొక్క డాడీ, ఐ వాంట్ టు టేక్ దట్ ఇన్ టు మై ఫాదర్స్ లైఫ్ ఆల్సో. అండ్ ఆల్సో ఇంకొన్ని విషయాలు చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా అడ్వైజ్ ఇవ్వటం కానీ చాలా చేస్తాయి. ఇన్ఫర్మేషన్ అనేది అంకుల్ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చాలా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన దేవుణ్ణి వదలలేదు, అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ నువ్వు ఒక 2 మినిట్స్ ఇస్తారు? లేదు లేదు, నీ వాయిస్ రావాలి బయటికి. లేదు అంటే ఎక్కువ నేను పెద్ద టైం స్పెండ్ చేయాలి.
ఆల్మోస్ట్ నా ఇంటర్ ఫస్ట్ 2 ఇయర్స్ అండ్ లాంగ్ టర్మ్ ఒకటే స్పెండ్ చేశాను. ఏంటంటే పెద్దన నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, లైక్ ఎలాగైనా నువ్వు కూడా ఎంబీబీఎస్ చేయాల్సిందే, సో దాట్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. చాలా ట్రై చేశారు కానీ లాస్ట్కి నాకు రాలేదు ఎంబీబీఎస్. ఐ డిడ్ 3 లాంగ్ టర్మ్స్ బట్ డిడ్ంట్ గెట్ ఇట్. బట్ ఎడ్యుకేషన్ ప్రకారంగా హీ సపోర్టెడ్ మీ అ లాట్. బాలు ఇంట్రడ్యూస్ చేయాలి. ఈజ్ ఫ్రమ్ వైజాగ్. ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండి. సో ఐఎమ్ వెరీ చిన్న క్లాప్ వేస్తారా పడుంటుంది. థ్యాంక్ యూ అన్న. సుధీర్ అన్న ప్లీజ్. మీ అందరూ కూడా నమస్కారం అండి. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి డాక్టర్ ప్రసాదరావు గారు, విద్యావతి ఆంటీ, అట్లాగే డాక్టర్ సందీప్ భార్గవ్, డాక్టర్ సౌమ్య, మేమందరం కూడా దాదాపు ఒక 15 సంవత్సరాలు పైబడే కలిసి ఉండేవాళ్ళం. ఆ తర్వాత మాకున్నటువంటి ఆ పనులను బట్టి ఒకే ప్రాంతంలో ఉంటున్నా కానీ కొంచెం దూరంగా ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కుటుంబంతో రకరకాలైనటువంటి అనుభవాలు గుర్తు ఉంటాయి. నేను ఒక పాస్టర్నండి. డాక్టర్ ప్రసాదరావు గారితో నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక తీపి జ్ఞాపకం ఉంది. ఒకరోజు సాయంత్రం పూట ఆయన కలవడానికి ఇంటికి వెళితే ఒక సీల్డ్ కవర్ ఉన్నటువంటి ఒక బుక్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు. ఏంటి అంకుల్ ఇది అన్న అంటే ఆయన అన్నాడు, నీకు బైబిల్ కొనుక్కొని కొత్తగా బాప్తిసం పొందుకున్న వాళ్ళకి ఇవ్వటం అలవాటు కదా, ఇవాళ నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను నా కొడుక్కి నేను ఈ బైబిల్ తీసుకొచ్చాను. ఈ బైబిల్ తెచ్చారనే సంగతి కూడా ఇంకా సన్నీకి తెలీదు. ఎంత అంకులు ఈ బైబిల్ అన్న? 1000లోనే ఉంది అన్నాడు. ఎంత ఉంటుంది అన్న, నీ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది అన్నాడు. ఒక 5000 ఉండొచ్చేమో అన్న. లేదు, దానికన్నా ఖరీదే. నువ్వు ఒక పాస్టర్ కనుక నీకు ఒక చిన్న మాట చెప్తాను. నీ పిల్లలకి నువ్వు ఆస్తుపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మంచి సంబంధాలు చూడకపోయినా, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం కనుక మొట్టమొదటిగా మన దేవుడి మీద ఆధారపడాలి. రెండవది పిల్లల్ని చక్కగా చదివించాలి. పిల్లలకి విలువైన బహుమానం ఏ తండ్రి అయినా సరే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు నా ప్రాణాల కొరకు ఆయన మరణించాడు, తన విలువైనటువంటి ప్రాణాన్ని నా కొరకు త్యాగం చేశాడని ఏ క్రైస్తవ కుటుంబం అయితే నమ్ముతుందో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి విలువైనటువంటి బహుమానం కొనివ్వాలి. అది బైబిల్ కొనిపించాలి. 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోవాలంటే చాలామంది ఎవడని ఇస్తాడని చూస్తూ ఉండేటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ప్రసాదరావంకులను చూసి ఆ రోజు ఒక నేను ఒక ఆత్మీయ పాఠం నేర్చుకున్నా. నిజమే, భూమి మీద ఉన్నటువంటి ఎవరికైనా సరే పుట్టినవాడు చచ్చిపోతాడు. చచ్చిపోయేటువంటి లోపుగా తనను పుట్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకోవాలి. అది తెలిపేటువంటి ఏకైక మార్గం పరిశుద్ధ గ్రంథమే. అది కూడా మరి తక్కువలో దొరుకుతుందని ఎవడో ఇస్తాడని కాదు, నువ్వు డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులతో నీ పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా బైబిల్ కొనిపించు అనేటువంటి మాటను చెప్పి 2 రోజు 3 రోజున డాక్టర్ సందీప్ భార్గవ్కి ఇచ్చాడు. మరి అనుకులు చనిపోయిన విషయం కూడా మాకు తెలియదు, మేము వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దీప్తి నాకు మెసేజ్ పెట్టింది. మరి ఆయనైతే చనిపోయాడు, ఆయన భూస్థాపన చేయబడ్డాడని కాదు, కానీ ఆయన జ్ఞాపకాలు అందరికీ ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ కుటుంబంతో అనుబంధం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక తీపి జ్ఞాపకమే. జీవితంలో మధ్యతరగతి పేద కుటుంబం నుంచి పుట్టి పిల్లల్ని చదివించాలనేటువంటి టార్గెట్ని ఆయన టార్గెట్గా చేసుకుని పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని దైవ భయంలో పెంచినటువంటి అంకులు ఎక్కడికి వెళ్ళలేదు, మన హృదయాల్లో ఉన్నాడని నేనైతే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అటు ఇటు చూడలేదు, ధైర్యంగా ఉండండి. బాగా చేస్తాను.
నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ని. సో దీపకేడి లేడా, మనం క్లోజ్ చేసేద్దాం ఓకేనా దీపక్? సో హీ బిఫోర్ ఐ వాంట్ టు క్లోజ్, ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ హూ హాజ్ మేడ్ దిస్ హ్యాపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్. ఆయన నాకున్న బడ్జెట్లో ఐ హాస్ గివెన్ మీ విజ్డమ్, ఐ హాస్ గివెన్ మీ విజ్డమ్. సో ప్రతి స్మాల్ డీటెయిల్ నేను ఆయన మర్సీలో వచ్చిన విజ్డమ్తో చేసుకుంటా. కార్డ్ నుంచి అక్కడ మీరు తినబోయే ఫుడ్ వరకు కూడా అది దేవుడే అంతే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు థ్యాంక్ యంగ్ టీమ్ అండి. నాకు ఇదిగో ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు యువరాజ్, హీస్ హబ్స్ కొట్టండి సార్ ప్లీజ్. వాళ్ళు వాళ్ళ యంగ్ యూత్లో వాళ్ళు దేవునిలోకి, ఒకసారి నేను ఎప్పుడో రిట్రీట్కి నన్ను పిలిస్తే వెళ్ళాను, అక్కడ ముందు రోజులో కూర్చో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి తెచ్చేసాను. నెక్స్ట్ ఇదిగో వీళ్ళు ఇంకా యంగ్ పీపుల్ ఆశీష్, వీళ్ళు కంప్యూటర్ వర్క్ చేశారు. అరుణ్, అరుణ్ కూడా నాకు ఈ మధ్య పరిచయం అయ్యాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వాళ్ళు మార్నింగ్ అండ్ నైట్ అని తేడా లేకుండా పాపం నాకు హెల్ప్ చేశారు చాలా అంటే చాలా. వాళ్ళు గాడ్ కోసం చేశారండి, నా కోసం కూడా కాదు దేవుడు చేశాడు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపక్ హీస్ ద మేనేజర్ ఆఫ్ దిస్ థింగ్, అండ్ నేను ఎప్పుడు వచ్చినా నాకు డిస్కౌంట్ ఇస్తాడు. సో నాకు చాలా ఇష్టం దీపక్ అంటే, ముందు రాగానే దీపకేడు దీపకేడు అని ఎత్తుకుంటాను అనమాట. దీపక్ కనబడ్డాడా, ఓకే 20% డిస్కౌంట్ ఈరోజు అని. సో వెరీ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ తబలా క్యూబా టీమ్ బికాస్ దే సర్వ్ వెరీ గుడ్ ఫుడ్. మీరు తినండి, ఎంజాయ్ చేయండి, రండి. ఇంకెవరినో మిస్ అవుతున్నానా? మా మమ్మీ మాట్లాడాలి కదా, ఎవరు అడగలేదేంటి అసలు నన్ను. వరం ఫస్ట్ ప్రేయర్ ఇస్తే అయిపోయింది అనుకున్నారా ఏంటి పని? అంతే, భర్త భరించాడు. నా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళిద్దరు లాస్ట్ స్పెండ్ చేసింది ఐసీయూలో, మమ్మీ డాడీ ఇద్దరు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకు అంటే నాకు తెలియదు డాడీ చనిపోతాడని, ఆ మూమెంట్కి వెళ్ళగానే నాకు రికార్డ్ చేయాలి అనిపించేది, తీసి రికార్డ్ చేసేవాడిని. అలాంటిది నేను ఇంతకుముందు చేసేవాడిని కాదు, నేను ఇజ్రాయెల్కి వెళ్ళినా కూడా రికార్డ్ చేయాలా, ఎంజాయ్ చేసేవాడిని ఆ మూమెంట్ని. కానీ డాడీ లాస్ట్ స్టేజెస్లో మటుకు నేను అన్ని రికార్డ్ చేసుకున్నా, అసలు డాడీ కూర్చొని వర్షిప్ చేసేది కూడా నేను ప్లాన్ చేయలే. సో గాడ్ నాకు ఆ టైం ఇచ్చారు, ఆయనతో స్పెండ్ చేయడానికి టైం ఇచ్చారు, అలాగే మా చెల్లికి కూడా టైం ఇచ్చారు. లాస్ట్ మినిట్లో ఐసీయూలో డాడీ రేపు చనిపోతారనగా నేను చెల్లి ఇద్దరం డాడీకి అటు ఇటు కూర్చొని ఆయనతో హోల్ నైట్ స్పెండ్ చేశాం. హోల్ నైట్ ఆయన చేతులు పట్టుకొని ఆయన ఎలా ఉన్నావు డాడీ అంటే ఒక స్మైల్ ఇచ్చారు, ఓకే ఓకే అన్నట్టు. ఇద్దరం స్పెండ్ చేసి ఏ డిఫరెన్సెస్ ఉన్నాయో అన్నీ సెటిల్ చేసుకొని గాడ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే డాడీకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. 19th of March డాడీకి హార్ట్ అటాక్ కాదు కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఆయన అయిపోయింది. అంబులెన్స్లో నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సిపిఆర్ చేసుకుంటే ఆయన రివైవ్ అయ్యారు. రివైవ్ అయిన తర్వాత అప్పుడు నేను చెల్లికి కాల్ చేస్తే చెల్లి వెంటనే వచ్చింది. ఇంకా డాడీ ముందు మేము ఇద్దరం కూర్చొని ఇష్యూస్ అన్నీ సెటిల్ చేసుకొని అన్నీ సెటిల్ అయిన తర్వాత సండే ఆయన చనిపోయారు. ఫ్రైడేనే చనిపోవాల్సింది ఆయన, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అది ఒక 10 seconds ఒక 20 seconds అటు ఇటు అయితే ఆయన లైఫ్ ఉండేది కాదు. గాడ్ ఆయన మర్సీలో ఇంకొక 2 days ప్రొలాంగ్ చేసి ఆ మిగిలిన 1 thing కూడా సెటిల్ చేసేసి జాగ్రత్తగా ఆయన అనాయింటెడ్ టైంలో డాడీని పిక్ చేసుకొని వెళ్ళిపోయారండి. ఇది మరణం అంటే కదా, ఇలాగే చావాలి, చస్తే ఇలాగే చావాలి అని అంతే. బతికితే ఇలా బతకాలి, చస్తే ఇలా చావాలి, అంతే లైఫ్. మధ్యలో అంతా మిగతా అంతా చెత్త. ఓకే, ఒకసారి మమ్మీ కూడా మాట్లాడేస్తే క్లోజ్ చేసేది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ, థ్యాంక్స్ వచ్చినందుకు. తర్వాత మా హస్బెండ్ గురించి చెప్పాలంటే,
నేను చెప్పలేను. ఆయన గురించి చెప్పారు, ఆయన చాలా సాఫ్ట్. ఎప్పుడు ఈ పాప వాళ్ళకు కూడా బయట ఆడుకోవటానికి వచ్చేవాళ్ళు మా ఇంటి ముందు వాళ్ళు, ఒడిస్తే మా మీరు పెద్ద అయ్యాక డాక్టర్స్ అవ్వాలి అంతేగమ్మా. ఎవ్వరు కనబడినా చిన్నపిల్లలు ఎవ్వరు కనబడినా డాక్టర్స్, పెద్ద అంటే యంగ్స్టర్స్ కనబడినా మీరు డాక్టర్స్ లేకపోతే ఐఏఎస్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు అందరికీ. అట్లా అంటే ఎడ్యుకేషన్ అంటే ఆయనకి అంత అదొక్కటే ఆలోచన, ఇంకేమీ అసలు ఇంట్లో ఉంది ఇంట్లో లేదు భార్య గిర అవన్నీ ఆయన పని ఎడ్యుకేషన్, బాగా అందరూ చదువుకోవాలని అనే వాళ్ళ పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరు కూడా చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళు క్యాచ్ చేయలేదు. కానీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. వాళ్ళని ఎక్కువ అంటే వాళ్ళ డాడీకి ఇచ్చిన వాళ్ళ ఫాదర్కి ఇచ్చిన మాటను బట్టి నేను చూసుకుంటాను మా తమ్ముళ్ళని చెల్లెలు నాన్న చెప్పిన ఒక్క మాట కొరకు. ఆయన జీవితకాలం అంతా వాళ్ళని చక్కగా ప్రతిదానికి అటెండ్ అయ్యి చేసేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళని. తర్వాత లాస్ట్లో ఇంకా పిల్లలిద్దరే ఆయన లైఫ్ వాళ్ళ, ఆయనకి కొడుకు కూతురే. పాప అంటే చాలా ఇష్టం. పాపని ఎప్పుడు అనేవాడు లాస్ట్ ఇంకా చనిపోతానగా 3-4 డేస్ లోపల వీడియో కాల్ పెట్టి మాట్లాడమన్నాను పాపతో. మాట్లాడమంటే పాపతో చెప్తా ఉన్నాడు, అమ్మా నువ్వు దేనికి భయపడద్దు, నేను నిన్ను లీడర్ లాగా పెంచాను, భయపడద్దు అసలు నువ్వు అంటే. పాప కూడా చెప్తుంది, లేదు డాడీ నేను భయపడను, నేను ప్రతిదాన్ని ఎదుర్కొంటాను, నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. అట్లా పిల్లలంటే బాబుని అట్లా చేసి పాపను కూడా డాక్టర్ అయ్యే వరకు తనకి వెనక ఉండి ప్రోత్సాహం ఇచ్చి అన్ని డాక్టర్ అయ్యే వరకు చదివించారు. అసలు స్ట్రాంగ్గా లైఫ్లో. తర్వాత వాక్యం అనేది మాకు జీసస్ అంటే తెలుసు, ఏసయ్య ఎవరో తెలుసు అంతేగాని ఆది ఎందు వాక్యము ఏసయ్య అని తెలియదు మాకు. ఆది ఎందు వాక్యమే ఏసయ్య అని తెలియదు. ఏసయ్య అంటే సిలువలో మరణించిన ఆయన, ఇక్కడ 33.5 సంవత్సరాలు బ్రతికిన ఏసయ్య. మానవ శరీరమే తెలుసు కానీ ఆది ఎందు వాక్యం ఏసయ్య అని తెలియదు. మమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చి దేవుడు నెల్లూరులో ఒక దెబ్బ మా లైఫ్కి, జీవితానికి ఒక దెబ్బ, అది దాటుకొని ఇక్కడికి విజయవాడకి ఆయన తీసుకొచ్చారు. ఇది ఒకరి కారణం కాదు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి విజయవాడలో లివర్ లైఫ్కి తీసుకొని. మేము 1 టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండేవాళ్ళం, అక్కడ ఒక దెబ్బ, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి రివర్ లైఫ్లో మమ్మల్ని నాటారు, అక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసై అంటే వాక్యము, ఆ వాక్యాన్ని ఎలా తీసుకోవాలి, నా హృదయంలో ఎలా పెట్టుకోవాలి, ఆ వాక్యానుసారంగా ఎలా మేము జీవించాలి, మా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఏసయ్యని నేర్చుకున్నాం మేము. ఇట్లా మమ్మల్ని అంటే దేవునికి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయన లైఫ్ అంతా కూడా ఎక్కువ రైచియస్నెస్ బ్లేమ్లెస్ రెండు వర్డ్స్ పట్టుకొని తన లైఫ్ అంతా కూడా మాటలు పట్టుకొని జీవించారు. ఎక్కడ కూడా దేవుణ్ణి ఒక్క ఎన్నో కష్టాలు మేము మా లైఫ్లో అయినా కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి ఒక్క మాట ఇట్లా జరిగింది ఏంది మా కిందికట్టు చేసావన్న ఒక్క మాట దేవుణ్ణి అడగటం కానీ, లేదురా బాబు భయపడద్దు దేవుడు ఉన్నారు ఆయన చేస్తారు, ఏం దేనికి దిగులు పడబాక ఏ చెప్పేవాళ్ళు మాటలు. అట్లా దేవునికి ఇంపార్టెన్స్ మా ఆయన లైఫ్లో ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి, మా వాళ్ళ బిడ్డలకి, మా ఫ్యామిలీ. ఆయన ఎంతో అందరినీ గౌరవించడం కానీ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీగా అందరితో గడటం అట్లా జీవించారు. దేవుడు ఆయన ఆనర్ చేసి నేను అనుకోలేదు, ఆయనకి ఇంత ఆయన ఫెయిత్ఫుల్ అని పిలుస్తారని నేనైతే అనుకోలేదు. మామూలుగా ఇక్కడ ఉన్న జీవితాన్ని చూసి అట్లా అనుకునే, కానీ దేవుడు ఆయన ఎంతో ఆనర్ చేసి పరలోకానికి ఆయన తీసుకెళ్లారని మా పాస్టర్ గారి గారు ప్రొఫెసీ చేసి అక్కడ ఉన్నది మాకు చెప్పినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మమ్మీ గురించి ఒక్క మాట చెప్పాలి, మీరు బిర్యానీ తినకముందు. మమ్మీ చాలా స్ట్రాంగ్ అండి,
ఎలా స్ట్రాంగ్ అంటే ఆవిడకున్న జ్ఞానంలో ఆవిడ దీంట్లో ఆవిడ చాలా స్ట్రాంగ్. నేను డాడీకి పెట్ స్కాన్ చేయించాను లేట్ స్టేజ్లో, వాళ్ళు ఏదో క్యాన్సర్ అన్నారు. సో నేను మమ్మీ బయట వెయిటింగ్ రూమ్లో ఉంటే మమ్మీ దగ్గరకు వచ్చాను. నాకు అర్థం కాలేదు ఏం చేయాలా ఏంటి అని. సో మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ వాళ్ళు ఏదో స్కాన్ చేసి వాళ్ళు క్యాన్సర్ అని చెప్తున్నారు అంటే మమ్మీ ఒక మాట అనింది, అరే మనం లైఫ్ అంతా ఎదురెదుతూ వస్తున్నాం, అలాగే పోదాం ఎదురెత్తూ, ఆగిపోవాకు, పద ఏం కాదు ఏదైతే అవుతుంది అంటే. ఇద్దరం అక్కడ కూర్చొని దేవుడికి థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేసాం జర్నీ. సో ఇది మమ్మీ, ఇది డాడీ, ఇది గంగపట్ల ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చినందుకు. ఒకసారి గాడ్కి మంచి క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక, నీవు నాతో ఉండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. అన్ని వేళల నీవు చెంతని ఉన్న అనుభవమీయవే, తిన్నగాని మార్గమందున భూమి నడచద రక్షక. మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, ఇహము దాటిన దాక నిన్ను విడవనంటిని రక్షక. ఫాదర్ వి థ్యాంక్ యూ సో మచ్. A wonderful father. Wonderful is to learn the character of belief. It's wonderful to learn the character of faithfulness. Oh Lord, you are the author and you are the finisher. Lord, it's your character, so Father God. And we as a children, we feel honored, oh Father God, to taste them. Oh Lord, when we are living in this world, we thank you for your word, oh Father, which is everlasting. Oh Lord, which you make our souls everlasting. Oh Father, we thank you so much. We thank you for your son, Jesus Christ. It's because of him, my dad is able to come before you, Lord. It's because of him, Lord, my dad is able to praise and worship you before you in heavens. Oh Lord, we thank you, Jesus Christ. And Holy Spirit of God, we bless your name. Lord, you are the omniscient. You broke the grave. You brought Jesus Christ out of the grave. The same way you will bring my dad out. In your mighty power, you will bring him out. That's the glorious sight. Oh Lord, we as a children, Lord, we wait upon you. We bless you, Lord, and we wait upon for those moments. In the mighty name of Jesus Christ, we pray and we ask. Amen. Thank you. Thank you. Enjoy. Dinner follows. The end.